ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగలేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులది భావిస్తున్న ఏడు పాయింట్ ఐదు కోట్ల నగదు శనివారం ఆశీస్ నగర్ లో పట్టుబడిన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు ఆరు కార్లలో నగదును తరలిస్తూ చిక్కిన పది మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే వారికి సంబంధించిన ఆధారాలు సేకరించిన పోలీసులు వారి ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నారు నిందితుల ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లను సీజ్ చేశారు డబ్బును మైనాబాద్ మండలం ఆజీస్ నగర్ రెవెన్యూలో ఉన్న శ్రీనిధి చైర్మన్ కేటీ మహి ఇంట్లో నుంచి తీసుకొచ్చారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు శ్రీనిధి ఇంటర్నేషనల్ చైర్మన్ ఇంటి యజమాని కేటీ మహి లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు ఇరవై మంది ఐటీ అధికారులు బృందం శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు సోదాలు జరిపింది కేటీ మహి ఇంటితో పాటు ఆయనకు చెందిన ఫుట్బాల్ క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం అధికారులు సోదాలు చేశారు ఇంట్లో లో పన్నెండు లక్షల నగదు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో కొన్ని లాకర్లు ఓపెన్ కాకపోవడంతో ఐటీ అధికారులు వాటిని సీజ్ చేశారు పట్టుబడిన డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు కేటీ మహి ఇంట్లో నుంచి అక్రమంగా తరలించిన డబ్బులు ఎక్కడివి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి కోసం వెళ్తున్నాయి దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులేంటి తదితర వివరాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు